మెదక్ జిల్లా రామన్నపేట మున్సిపాలిటీలోని 6వ వార్డులో తెలంగాణ కంటివెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ పల్ల జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, సొసైటీ చైర్మన్ బాధచంద్రం, వార్డు కౌన్సిలర్ దేమ యాదగిరి, డాక్టర్ హరిప్రియ, సునందలు ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని వార్డు కౌన్సిలర్ దేమ యాదగిరి అన్నారు. అంధత్వ రహిత తెలంగాణ కోసం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుందని, 6వ వార్డులోని వైశ్యభవన్లో 4 రోజుల పాటు ఈ కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుందని కౌన్సిలర్ యాదగిరి అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్, కౌన్సిలర్ మాల్యాల కిషన్, సుందర్ సింగ్, నాయకులు చింతల యాదగిరి, దేవుని రాజు, డాక్టర్ హరిప్రియ, హెల్త్ సూపర్వైజర్ సునంద, పిహెచ్ఎన్ సత్యమ్మ, డివో భారత్, ఆప్తాలిక్ అసిస్టెంట్ నర్సింహులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమంలో రామాయణపేట వార్డు 6లో ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు రామాయణపేటలో 6,396 మందికి స్క్రీనింగ్ చేయడం జరిగింది. అందులో రీడింగ్ గ్లాసెస్ 850 మెంబర్స్కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అండ్ ఆర్డర్ పెట్టిన ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అయితే 575 మెంబర్స్కి ఆర్డర్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మనకు దాదాపు 400 వరకు ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ అందజేయడం జరిగింది. ఎవరికైతే ఉన్నాయో కూడా అందరికీ డోర్ టు డోర్ మా ఏఎన్ఎంస్ ఆశాస్ అందరు వెళ్ళి ప్రతి ఒక్క కౌన్సిలర్ వాళ్ళు అందజేయడం జరుగుతుంది. ఇంకొకటి, మన రామన్నపేట మున్సిపాలిటీలో మార్చ్ 31 వరకు క్యాంప్ జరుగుతుంది. థ్యాంక్ యూ. ఉద్యమము అనేది మనకి కంపెనీ హైదరాబాద్లో ఉంటుందన్నమాట. ఎంత అయితే ఆర్డర్ చేస్తామో అంతవరకు వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. చేసినట్టే మనకి రిటర్న్ పంపిస్తున్నారు. మన బిహెచ్సికి వచ్చినాయన్నీ మేము వితిన్ 2 డేస్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆర్డర్స్ కూడా ఈరోజు వచ్చినాయి, అవి కూడా మాకు 2 డేస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తాం. నెల రోజులైనా ఇప్పటివరకు కూడా ఇవ్వాలి ఆర్డర్ అందరికీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు 2వ విడతలో మరి ఈరోజు 6వ వార్డులో నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వము ఎవరైతే మానవునికి శరీరంలో కన్ను ప్రధాన భాగం కాబట్టి ఎవరైతే కళ్ళ సమస్యతో బాధపడుతున్నారో, మరి ఇంతకుముందులో మేము ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టకముందు ఎక్కడైనా లయన్స్ క్లబ్ ద్వారా కంటి శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండేది. మరి ఇప్పుడు ప్రభుత్వము మరి పేదవారి గురించి వాళ్ళు ఎక్కడ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దని ఆలోచనలో కంటి వెలుగును ప్రారంభించి మరి కంటి పరీక్షలను క్షుణ్ణంగా పరిశీలించి వారికి అర్థాలను కూడా ఉచితంగా అందజేయడం జరుగుతూ ఉంది. దీనికి అందరం కూడా మనం మరి వారికి కృతజ్ఞత తెలియజాల్సిన అవసరం ఉంది. మరి అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిన ఘనత మరి కేసీఆర్ గారికి దక్కింది. కాబట్టి మనం అందరం కూడా కేసీఆర్ గారికి రుణపడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మరి వచ్చే ఇంకా మరి ఎన్నో కార్యక్రమాలను అందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ జై తెలంగాణ.